ఎవరైనా అన్యాయం చేశారా చంద్రబాబు నాయుడు గారు? చేయలేదు. ఇంకోటి వాడు నేను చెబుతున్నాను, పంచాయతీలో నువ్వు గెలవలేదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు. చనిపోతారు మనం ఏమన్నది అప్పు లేదు, మాకు తెలియకూడదు. ఈ పంచాయతీ రంగు ఎందుకు వేశారు మీరు? అంటారు కానీ అబ్బాయి అబ్బాయి నేనే అంటారు రంగులు. అరే ఫైన్ ఫైన్ రెండు డ్రెస్సు ఫైన్ ఫైన్ చిన్నడు మాత్రం బాగా శ్రద్ధగా వేస్తున్నాడు ఆయన. అదే అధికారం ఫైన్ ఫోన్ చేశాను కదికి అసలు చిన్నడు బాగా వేస్తున్నాడు. బాబా డైర్ కనపడుతుంది సింగి రాజధాని పరిస్థితులు ఇక్కడ లేనప్పుడు నీ రంగులు అసెందుకు నీ కడిగి పెదవుని ఒక సెట్ భూమి లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చే 2000 అంతా నేను బతుకుతున్నాను. నరచేటాకు వచ్చాను, పోలీసు వాళ్ళు నరచేటాకు వచ్చారు. అది నాకు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టిన అది నేను బేతోండే నన్ను ప్రకటించి 2000 వరకు నాకు ఇస్తాడు ప్రతి నెల. నాకు భూమి లేదు, ఒక సెంటులు ఏమి లేదు. నువ్వు రాజధాని నుంచి మార్చినప్పుడు నాకు గుర్తే ఉంది. నేను ఎవరు చెప్పుకోవాలి పోయి అది ఇక్కడ రాజధాని ఇక్కడే కావాలి, హైకోర్టు ఇక్కడే ఉండాలి, పార్లమెంటు మొత్తం ఇక్కడ దొరకాలన్నా. ప్రతిదీ కూడా నువ్వు ఆలోచించుకొని మడం తెప్పను మాట తెప్పనని చెప్పావు. నువ్వు నీకు మడం తెప్పకుండా మాట తెప్పకుండా నీకు ఓట్లు వేశారు పెద్దలందరూ, నీకు గెలిపించారు, తప్పు లేదు. ఇక్కడ నుంచి నువ్వు పరిపాలన చెయ్యి, నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు చక్కగా, నువ్వు చక్కగా ఉండవు, అన్ని చేసుకున్నావు, నువ్వు చేసుకో. రాయిపూర్లో పుట్టాను, రాయిపూర్లో పెరిగాను, ఇంత మటి కూడా పంచాయతీకి రంగులు మారవలేదు. నువ్వు ఏ ప్రజలకు చెప్పకుండా కలర్ గా రాడరన్నా ఇంకో కాడరన్నా నువ్వు పంచాయతీ మార్చుకున్నావు. ఇప్పుడు మాకు రాజధాని లేదు, నువ్వు మార్చుకుంటున్నావు. ఇంటికి వెళ్ళిపో.
ఎవరైనా అన్యాయం చేశారా చంద్రబాబు నాయుడు గారు? చేయలేదు. ఇంకోటి వాడు నేను చెబుతున్నాను, పంచాయతీలో నువ్వు గెలవలేదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.